ఏ పవన్ పూర్ణ వస్తున్నా హైరా పూర్ణ హైరా పవన్ ఇంటి పైన ఒక్కడేమో ఏమై తింటేస్తున్నావు అదేం లేదు చల్లగాలి కోసం పైకి వచ్చాను చల్లగాల ఎంత వేడి ఉండి చల్లగాలి అంటావు ఏంట్రా అయినా నువ్వేంట్రా మాస్క్ లేకుండా బయట తింటావు మాస్కా మాస్క్ ఎందుకురా అంటే కరోనా కదరా శానిటైజర్ మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళామని చెప్తున్నారు కదరా ఎవరు న్యూస్ ఛానల్లోనా వాళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు చేసి చూపిస్తారు అయినా జనాలు కరోనా వచ్చిందానికన్నా వీళ్ళు చూపించిన దానికి ఎక్కువ భయపడిపోతున్నారా అయినా కరోనా మనల్ని ఏం చేసిద్దిరా ఏం చేసిందా కరోనా అసలు ఏం చేసిందో తెలుసారా నీకు కరోనా ఒక పేదవాడి దగ్గర నుండి పెద్దవాడి దాకా ప్రతి ఒక్కరు భయపడ్డారా కరోనా వల్ల అరే ఎంతోమంది ఉపాధి కోల్పోయారా కరోనా వల్ల ఎంతోమంది కుటుంబాల్లో తీరని బాధ నింపిందిరా కరోనా అరే ప్రతి ఒక్క మనిషికి ప్రాణ విలువ అంటే ఏంటో నేర్చింది ప్రాణ భయం అంటే ఏంటో చూపిందిరా కరోనా అరే పవన్ ఈరోజు నీ దాకా రాకే కదా నువ్వు ఇంత రెక్లెస్గా మాట్లాడుతున్నావు అరే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోరా ఏదైనా మన దాకా వచ్చిన తర్వాత చూద్దామని కాదురా మన అని అనుకున్న వాళ్ళకి రాకుండా చూసుకోవడమే మన బాధ్యత అరే అక్కడ మన దేశాన్ని కాపాడేది ఆ జవాన్లు అయితే ఈరోజు నీ కుటుంబానికి వచ్చిన కష్టానికి నువ్వు ఒక జవాన్లు మారాల్సిన అవసరం వచ్చింది కరోనా అనే శత్రువుతో యుద్ధం చేయి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో అరే మనం ఎవరో తెలియని పోలీసులు డాక్టర్లే మన కోసం మన భద్రత కోసం వచ్చి కష్టపడుతున్నారా కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోతున్నారా మనం ఏం చేస్తున్నాం సొల్లు స్టేటస్లో ఒకటి పెట్టుకుంటున్నాం అసలు నీకు కరోనా గురించి అవేర్నెస్ ఉందా మన ఒక యూత్తే కాదు పెద్దవాళ్ళు కూడా న్యూస్ని కట్టపెట్టండి వాస్తవంలోకి రండి మీ చుట్టుపక్కల వాళ్ళకి కరోనా వస్తే వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనేది చూడండి ఈరోజు కష్టం వాళ్ళింటి తట్టింది రేపు అదే కష్టం వాళ్ళింటికి తట్టింది ఆ రోజు వచ్చేది ఒక సాటి మనిషి మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కరోనా గురించి అవేర్నెస్ తెచ్చుకోండి మాస్క్ మాచుర్య చాయిస్ యువర్స్ స్టే హోమ్ స్టే సేఫ్